साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तै नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర విమలపటి కమలూట కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరు నమస్కారం నిరాకుల తరువాతి నామంలో నిరాకుల అంటారు నిరాకుల అనేటటువంటి నామం నిజానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి నామాలలో ఇది ఒకటి ఈ నామే నిజానికి సరస్వతీ కటాక్షం ఈ నామం బాగా అర్థమైతే ఉంచుకోగలిగితే బుడుదుడుకుల ఎందు ఒక్కటిగా తాను నిలబడగలిగిన ప్రజ్ఞ ఏర్పడుతుంది నిరాకుల అన్న నామానికి అర్థం ఏంటంటే వ్యాకులపాటు లేనిది వ్యాకులపాటు అంటే కలత చెందుట చిదిరిపోవుట మీరు చూడండి లోకంలో ఒక మాట అంటూ ఉంటారు మనసు చిదిరిపోయిందండి అంటాడు ఏదో ఆశ పెట్టుకున్నాడు ఆశ నెరవేరలేదు మనసు చెదిరిపోయిందండి నాకు నేను అనుకున్నట్లు అవ్వలేదండి అంటాడు ఏదో చిన్న విషయం అనుకోండి ఓ గంటో అరగంట మళ్ళీ ఉంచుకుంటాడు చాలా పెద్ద విషయం అనుకోండి మనసు చిదిరిపోయిందండి అంటాడు ఆ చిదిరిపోవడం అన్న మాట ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే ఇక ఎవరిని నిందించాలి ఎవరిని నిందించకూడదు తన గురించినటువంటి సహజ స్థితిని తాను వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టేసి వ్యాకుల పాటు తత్తరపాటు చిదిరిపోయిన మనసు కలచి తిందిపోయిన మనసు ఏం చేస్తుందంటే నిర్ణయం చేయలేదు అప్పుడు ఏం చేయాలి అంటే నిర్ణయం చేసుకోలేడు ఆ నిర్ణయం చేసుకోలేకపోవడం అన్న స్థితి ఏం చేస్తుందంటే నింద చేస్తూ వెళ్ళిపోయేటట్టు తాను మునిగిపోయేటట్టు అలా జారిపోతూ ఉంటాడంతే బాధ శోకం బరువు ఏదో పరితాపం ఏదో దుఃఖం ఎన్ని ఉన్నా సంతోషంగా ఉండదు ఏమిటో ఏదో బాధ 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 అది చేరిపోయింది మనసు అంటారు ఆ మనసు చెదిరిపోతే ఉండే మొదటి లక్షణం ఏమిటంటే నిర్ణయం చేయగలిగిన ప్రజ్ఞ పోయింది ఇంతకుముందు నువ్వు సమస్య చెప్పు నిర్ణయం చెప్తానంటాడు ఎప్పుడూ నిర్ణయాలు చేశాడు ఎన్నో నిర్ణయాలు చేశాడు ఇన్నిటినో అమలు చేశాడు ఎన్నో కార్యములు సాధించాడు కీర్తి పొందాడు ఇప్పుడు మనసు చెదిరింది నిర్ణయం చేయలేకపోతున్నాడు ఏం చేయాలో ఆయనకే తెలియట్లేదు ఎందువల్ల వచ్చిందని అడిగారు అంటే వ్యాకుల పాటు చెందింది మనసు అన్నారు ఆ మనసు చిదిరిపోయిందనుకోండి అప్పుడు ఏమవుతాడంటే నిర్ణయం చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోయి బాధ 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 ఎ ఏదో తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఏమి చుట్టూ ఉండనివ్వండి సంతోషంగా ఉండలేడు మీరు వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఇట్లాంటి ఘట్టాలు కోకొల్లలు దానికి ఒకటి రెండు కాదు ఎన్ని కనపడతాయో ఎందుకు కనపడతాయో తెలుసా వ్యాకుల పాటు మనిషిని ఎంత తీసేస్తుందో దానికి గురి కావద్దు సుమా నువ్వు పరిష్కారాన్ని అన్వేషించు నిర్ణయం చేసుకో మనసుని తిప్పు తప్ప నీ సమర్థత నుంచి నువ్వు జారిపోవడానికి వీలు లేదు నువ్వు ఎప్పుడూ అట్లాగే నిలబడాలి భగవంతుని పాదముల మీద పూజా పుష్పంలా ఉండాలి తప్ప నీ మనసు చెగిరిపోవడానికి వ్యాకుల పాటు చింది నువ్వు జారిపోవడానికి వీలు లేదు ఊంచుకు నిలబడ్డం జీవితంలో రావాలి అది రాకపోతే ఎన్ ఆ కలత చెందిన మనసు చెదిరిన మనసు వ్యాకులత చెందిన మనసు ఎంత వ్యగ్రతని పొందేస్తుందో నిర్ణయం చేసుకోలేక యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఈ మాట అనచ్చా ఈ మాట అనకూడదా ఏం ఉండదు ఏదో మాట్లాడేయడం ఏదో అనేయడం కలత చెందిపోవడం బాధపడిపోవడం నిర్ణయం చేయలేకపోవడం అది చాలా ప్రమాదకరం కదూ సమస్యని గుర్తించావు నిర్ణయం చెయ్యి నిర్ణయం చెయ్యలేని స్థితికి ఎందుకు జారుతున్నావు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అదే కొనసాగితే నీ వ్యక్తిత్వం ఏమైపోతుంది అక్కడ ఉంచుకోగలిగితే గొప్పతనం అమ్మవారికి అది ఉండదు ఆవిడ కలత చెందదు ఆవిడ వ్యాకుల పాటు చెందదు అందుకే స్థిమితంగా ఉంటుంది ఆవిడికి ఏం తెలుసు అంటే సమస్యలకి పరిష్కారం చెప్పడం తెలుసు తప్ప సమస్యకి వశపడిపోయి కుంగిపోవడం ఆవిడికి ఉండదు అప్పుడు ఆవిడ పాదాలు పట్టుకున్నవాడికి అదే ఉంటుంది వ్యాకుల పాటు చెందకుండా ఉండడం వస్తుంది కలత చెందకుండా ఉండడం వస్తుంది చిదిరిపోకుండా ఉండడం వస్తుంది కదూ అది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అంటే ఒకసారి కానీ మనసుకు అది అలవాటు అయిపోయింది అనుకోండి కలత చెందడం ఎప్పుడు వెనక్కి ఆలోచిస్తాడు కానీ ముందుకి ఆలోచించడు నిర్ణయం చేయలేడు తాను మళ్ళీ ఎక్కడ విశ్రాంతి పొంది తాను మళ్ళీ అంత గొప్పగా నిర్ణయాలు చేస్తూ ఆ సమర్థతని తాను ఎలా నిలబెట్టుకుని తన సహజ వ్యక్తిత్వంతో ప్రకాశించచ్చో ఇక ఆలోచించడు దీనికి నేను ఒక ఉదాహరణ కాదు మీరు పరిశీలించాలి కానీ వాంగ్మయమంతా ఇదే చెప్తుంది ఎందుకంటే మనిషి మనిషిగా బ్రతకడానికి ఇది చాలా అవసరం మనిషికి జీవితం అన్న తర్వాత పూలపాంపు కాదు ఎప్పుడూ ఏవో జరుగుతూనే ఉంటాయి అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని కానీ సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని అన్వేషిస్తూ వెళ్ళడమే ప్రజ్ఞ ఆ పరిష్కారాన్ని అన్వేషించలేనంత అగాధంలోకి జారిపోవడమే వ్యాకుల పాటు అది ఒక్కొక్కసారి తీవ్ర నిర్ణయాలు చేయిస్తుంది ఆ స్థితికి వెళ్ళకూడదు మనిషి ప్రశాంతంగా సంతోషంగా సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ వచ్చిన సమస్య రేపు రాకుండాగాక ఏం చేద్దాం అని ఆలోచించగలగాలి అంతేకాని చూసావా అని ఇంకా అదే వెనక్కి తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోయినవాడు సాధించలేడు ఆ ఉంచుకున్నవాడు సారిస్తాడు వెంటనే అది ఆ రెండూ చూపిస్తూ ఉంటారు అందుకే మీకు అందులో ప్రబల ఉదాహరణ ఒకటి నేను చెప్పాలి అంటే మోక్షణ ఘట్టం మీ అందరికీ తెలుసు ఆ గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఏనుగుని మొసలి పట్టుకుంది మొసలి పట్టుకోగాని ఏనుగు చెప్పిన మాట ఏంటంటే నానానే కపయూధముల్వనములోనన్ పెద్ద కాలము సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక ఇటేల వచ్చితి భయం బిట్లు కదే ఈశ్వరా అని చూసారా ఒకసారి వ్యాకుల పాటు వచ్చింది అనుకోండి ఏం ఇప్పుడు అనడానికి చాలా సమయం పట్టింది శరణాగతి చేయడానికి కానీ ముందు ఏమందంటే కష్టం రాగానే నానానీ కపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ ఎన్ని సన్మానాలు పొందాను ఎన్ని సత్కారాలు పొందాను ఇన్ని గౌరవాలు పొందాను ఒక్కళ్ళ ఇద్దర అడుగు పెట్టిన చోటల్లా లేచి నిలబడి నమస్కారాలే అన్ని సత్కారాలు పొందాను నానానీ కపయూథముల్ వనములో నన్ను పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి పది లక్షల కోట్ల అడయేనువులకు భర్తనయ్యుండి జీవుడిగా అంటే పోనీ అంత అనుచర వర్గం అనుకోండి దశలక్ష కోటి యుండి మా దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక కలత ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి నేను దానం చేసినప్పుడు ఇదం నమమా అంటూ నీళ్లు వదిలిపెట్టాను అలా నేను వదిలిపెట్టినటువంటి నీళ్లు ప్రవాహమై విడితే చందనపు తోటలు మరిచేయి ఆ చందనపు చెట్ల నీడలో పడుకోకుండా ఇది ఎందుకు పట్టుకున్నాను దీనికోసం ఎందుకు వెంపర్లాడుతున్నాను దీనికోసం ఎందుకు ఇంత బాధపడిపోతున్నాను ఎందుకు ఈ కష్టం తెచ్చుకున్నాను ఎందుకు ఈ ఇలా పరితాపం పొందుతున్నాను ఆ నీళ్ళ కోసం వచ్చాడా వచ్చినవాడు నీళ్లు తాగి వెళ్ళిపోకుండా నీళ్ళలో దిగాడా దిగడం వల్ల అయినా మొసలి పట్టుకుంది ఒడ్డు నుండి తాగిస్తే వదిలిపోనా తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు కొనుచు గడగల రవములు మెండుకొన వలదగడుపుల నిండన్ వేదండ కోటి నీటి ఇంద్రాగేను ఈ అల్లరంతా చేయబట్టేనా పట్టుకుంది ఇప్పుడు అంటున్నాడు ఆ మాటలన్నీ వ్యాకుల పాటు చూసారా ఎంత దూరం వెళ్ళిందో ఇప్పుడు గతం గుర్తొస్తుంది తప్ప ఏం చేద్దాం గుర్తురాదు నిర్ణయం చేయలేడు అది వచ్చిన బాధ వ్యాకుల పాటు అన్నది మనసుకి అలవాటైన వాడు ఎంత పెద్ద స్థానంలో ఉన్నాడో అంత బరువు అయిపోతాడు తన స్థానాన్ని బట్టి వ్యాకుల పాటు దరిచేరకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి తప్ప తన స్థానాన్ని మరిచిపోయి కలత చెందడానికి అలవాటు పడిపోయాడు అనుకోండి తన వ్యక్తిత్వమే నశించిపోతుంది ఇంత గజేంద్రుడు ఏమైపోయాడు ఈ మాటలు చెప్పుకున్నాడు నానానేక పయూధముల్ వనములోనం పెద్ద కాలంభు సమానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితే భయం బిట్లో కదే ఈశ్వర పట్టుకుంది వదులుతుందా బయటకెడతానా గట్టెక్కుతానా మళ్ళీ వెళ్తానా రాజ్యం వెళ్తానా అందరితో కలిసి ఉంటానా ఒక్క దాంట్లోంచి ఎన్ని ఆలోచనలు ఇంతకాలం పెద్ద గజేంద్రుడినని టీవీగా తిరిగాడు ఇప్పుడు ఇంత ఆక్రోషిస్తున్నాడు ఎందుకని మనసు వ్యాకుల పాటు చెందింది కలత చెందింది కలత చెందితే ఏమవుతుంది అంటే మొట్టమొదటి అదుపు మాట మీద పోతుంది తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు ఆఖరికి కౌశల్యం ఏం చేసింది రామాయణంలో ఎక్కడా విశ్రాంతి లేక రాముడు వెళ్ళిపోయి పాపం మనసు బరువు అయిపోయి ఆ దశరథ మహారాజు గారు అంతఃపురానికి వస్తే ఎంతో నింద చేసింది అం త నింద చేసి ఆఖరికి శో నాసితే ధైర్యం శోకో నాశీతే స్మృతం శోకో నాశీతే సర్వం నాస్తి శోకసోరిపోహు అంది శోకం నా చేత ఇంత తప్పు పని చేయించింది ఇన్ని మాటలు మాట్లాడించింది భర్తృక్కారం చేయించింది నీ మనసు కష్టపెట్టించింది ఇంత ఆర్తితో ఇంత బాధతో ఇంత కష్టంలో ఉన్న నువ్వు అంటే అర్థం ఉంది అర్థం చేసుకోకుండా నేను అన్నాను నువ్వు బాధతో ఉన్నావు అందుకని శాంతి కోసం నా దగ్గరికి వచ్చావు నా దగ్గర శాంతి పొందగలగడం నీ మనసు పొందినటువంటి లక్షణం కానీ అది నేను ఇవ్వలేకపోయాను నీకు ఆ శాంతి సరికదా అశాంతి నీకు కల్పించాను నన్ను క్షమించండి అని ఏడుస్తూ నిద్రపోయింది శరీరమే వదిలేశాడు దశరథ మహారాజు ఏదో చెప్పాడు కానీ ఆ బాధల ఆవిడ నిద్రపోయింది ఆవిడ విన్నే లేదు ఆయన శరీరమే వదిలేశాడు వ్యాకుల పాటు ఎంత పనైనా చేయించేస్తుంది అది చూపించడానికే మనకి అనేక ఘట్టాలు ఒకటా రెండా అదే రామాయణంలో వృక్షం దగ్గర సీతమ్మ నిలబడితే వాల్మీకి మహర్షి అద్భుతమైన మాట అన్నారు చింతయామాసోకైన భర్తారం భగ్నమానస చెగిరిపోయింది సీతమ్మ మనసు ఉపద్రవం వైపు కెడుతుంది సరైన నిర్ణయం చేయలేదు జగన్మాతే కావచ్చు కానీ జనులకు పాఠాన్ని చెప్పాలిగా కథాపరంగా భగ్నమానస మనసు ఎప్పుడైతే చెగిరిపోయిందో వ్యాకుల పాటు చెందిందో కలత చెందిందో సరి అయిన నిర్ణయము ఉండదు ఎంతసేపు గతం గురించి బాధపడి ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది కాబట్టి ఇంకంతే తప్ప అట్లా అయితే నేను ఇట్లా చేయగలను అని మాత్రం వాడు నిర్ణయం చేయలేడు సమస్యని పరిష్కరించుకోలేడు అప్పుడు ఎలా సంతోషంగా ఉంటాడు ఎలా ఊంచుకుంటాడు ఎలా తను సంతోషంగా బ్రతకగలుగుతాను అసలు నిర్ణయం ఏది ఆ నిర్ణయం చేసే శక్తి పోతుంది ఆ పోతే ఏమైంది వెంటనే అంది నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లుత్రార్యపుత్ర విసర్జముఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచూనం సకాలో మృగరూపధారి కాలము నన్ను ఆ మాయా రూపంలో మోహపెట్టింది లేకపోతే ఇన్నాళ్ళు అరణ్యవాసం చేసింది అన్ని మృగాన్ని అడగడం ఏమిటి పోని అడిగాను రాముడు విడిపోతే ఊరుకోవచ్చు కదా లక్ష్మణుడిని కూడా పంపించేశాను రామానుజం లక్ష్మణుడు దూరం అయ్యాడు లక్ష్మణ పూర్వజంచా లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయిపోయాడు లక్ష్మణుడు ఉంటే రాముడు దక్కేవాడు రామానుజం రాముడు తమ్ముడిని వదిలేశాను బలవంతంగా పంపించేశాను లక్ష్మణ పూర్వజంచా లక్ష్మణుడికి ముందు పుట్టిన రాముడు దూరం అయ్యాడు ఎంతసేపు గతాన్ని ఆలోచిస్తాడు ఆఖరికి ఏమైపోయింది అంటే ఆవిడ ఎంత అది అది క్రమంగా 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 జారి తన కేశపాశంతో ఉరి వేసుకునే స్థితికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏమనేసింది దైవత్వమియం క్షమాచ నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం కృతం కృతఘ్నేష్ వనుషాణం అంది నేను దైవత్వమియం క్షమాచ పాతివ్రత్యంతో భర్తని దైవంగా భావించి భూమి మీద పడుకున్నాను ఉపవాసాలు చేశాను కృతజ్ఞనుడికి ఉపకారం చేస్తే ఎలా ఉంటుందో అలా నేను పట్టుకున్న పాతివ్రత్యం అయింది ఆ రాముడు రాలేదు నన్ను రక్షించలేదు అంటే ఏమైంది కలత అన్నది ఎంత నిస్పృహ వైపుకి లాగేస్తుంది అక్కడ మనిషి ఉంచుకోవాలి అక్కడ పరదేవత అనుగ్రహం ఉండాలి ఆవిడ అనుగ్రహం ఉన్నవాడు కలత చెందాడు వాడి మనస్సు చెదరదు వాడు పరిష్కారాన్ని అన్వేషిస్తాడు వాడు సమర్థుడై ఉంచుకుని నిలబడతాడు వాడు కాబట్టి ఆవిడ ఈ మాట అంది అంటే ఎంత జారింది మనసు ఆ తర్వాత ఏదో స్వామి హనుమ వచ్చారు రామాయణ కథ నడిచింది ఆయన మంచి మాట చెప్పారు అయింది కానీ ఒక్కొక్క వ్యక్తి ఉంచుకున్నటువంటి వాడు కలత చెందడు చెందకుండా నిలబడతాడు వాడు ఘనుడు వాడు అనుగ్రహ సంపన్నుడు రామాయణంలోంచే మీకు ఉదాహరణ చూపిస్తా హనుమ ఉన్నారు ఆకాశంలో వెళ్ళిపోతున్నారు అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి ఆ హనుమ అద్భుతంగా వెళ్ళిపోతున్నారు ఆకాశంలో హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర ఎవరు అడిగిన వాళ్ళు సామాన్యులైన వాళ్ళు కాదు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఇంతమంది కలిసి వచ్చారు కలిసి వచ్చి అమ్మా సురస అని పిలిచారు పిలిచి నువ్వొక్క పని చేయాలి ఈ హనుమ ఇంత ఉత్సాహంగా వెళ్ళిపోతున్నాడే ఈయనకు విఘ్నం కల్పించు ఊంచుకుంటాడా అయ్య బాబోయ్ విఘ్నం వచ్చేసింది ఇంకా నేనేం చేస్తానని చెప్పేసి మనసు కలత చెంది జారిపోతాడా ఇది చూడాలి అక్కడ అసలు ఈయన గొప్పతనం ఏమిటో తెలియాలి అందుకని ఆయన త్వం విజేష్యుపాయేన విషాదం వా గమ్యతి ఉపాయాన్ని ఆలోచించి సమర్థుడై కార్యాన్ని చక్కబెడతాడా పిరికివాడై ఒక్క సంఘటనకు భయపడిపోయి పారిపోతాడా చేయి అనేసి ఇంకా నేనేం చేస్తాను ఇలా సొసడ్ వచ్చేసింది ఇంక నేనేం పెడతాను అని పడిపోతాడా చూద్దాం కల్పించు విఘ్నం అన్నారు వెంటనే ఆవిడ సముద్రంలోంచి పైకి లేచింది ప్యా నోరు తెరిచింది ఇప్పుడు వెళ్ళడానికి లేదడ్డు ఆయన వ్యాకుల పాటు చెంది కలత చెందితే మనసు చెదిరిపోయింది అనుకోండి ముఖంలో తెలిసిపోదు ఉంచుకోవాలి అది ప్రజ్ఞ అందుకని మహర్షి అన్నారు ప్రహృష్టవదన శ్రీమాం జిదంబన అబ్రవీత్ ఆ ఇలాంటి ఉంటేనే కదూ మజా అన్నారు ఆయన మంచి సంతోషంగా జవాబు చెప్పారు ఏమీ లేకపోతే సిద్ధాంతాలన్నీ వడ్డించినట్టు వచ్చేస్తే ఉంది సమస్య ఉండాలి పరిష్కారం చేయాలి ముందుకెళ్ళాలి అప్పుడు కదు మాధుర్యం అప్పుడు కదు సుందరకాండ అంతేగాని మనం అనుకున్నామని అన్నీ వడ్డించేసిన విస్తరలా లంక దాటి లంకకెళ్ళిపోతే నూరు యోజనాలు దాటిపోతే సీతమ్మ కనపడిపోతే అకస్మాత్తుగా ఉంగరం ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి అక్కడ ఉందండి సీతమ్మ ఆయన వచ్చేస్తే ఈయన్ని కొట్టేస్తే పత్తాలను అని పట్టుకెళ్ళిపోతే రామాయణం ఏంటి ఇదంతా ఎందుకు చెప్పుకోవడం ప్రహృష్టవదన శ్రీమాన్ విధం భజన మీ తమ్మ బావచ్చుదా సమస్య వచ్చిందా నాకు చాలా ఇష్టమోయ్ పరిష్కరించి ముందుకెళ్ళడం సరదా రామ్మ అని ఏదో కాసేపు రామ కథ చెప్పారు అథవామదిలీ దృష్టవా రామంచాకృష్టకారణ్యం ఆగమిష్యామితే వక్త్రం సత్యం శృణోమితే ఆవిడ పెద్ద నోరు తెరిచింది పోని ఆవిడేం సామాన్యమైన మాట అంటే వేరు ఆవిడేం సామాన్యమైన మాట అనలేదు ఆవిడ అహం తాం భక్షయిష్యామి ప్రభేదమమాననం అంది నిన్ను తినేస్తాను నా నోట్లోకి రాదు అడిగిపోడండి ఎవడైనా అదేం చిన్న సమస్య అని పెద్ద నోరు తెరిచింది ఆయన ఏం భయపడలేదు సశంక్షప్యాత్మనక్కాయం బహువా అంగుష్టమాత్రక వెంటనే బటను వేలంత వారైపోయారు ఆవిడ ఏమంది నోట్లోకి రాంది ప్రవిషేదమమాననం నా నోట్లోకి రాంది అంతేగా స్థిమితలు లేనివాడు ఎలా పట్టుకోగలడు కలత చెందితే మనసు పట్టుకోలేరు ఆయన ఆయన మనసు కలత చెందదు అందుకు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ పరోగత అజాడ్యం భవేత్ ఆయన పట్టుకుంటే బుద్ధి నిలబడుతుంది కలత చెందదు నేను ఉట్టినా అక్కడ ప్రదక్షిణం చేసి ఇక్కడ కలదక్షించే నువ్వు ఎందుకు ఆయనని ఉపాసన చేసిన వాడివైతే సమస్య వస్తే ఇవాళ సంతోషించే సమస్య వచ్చిందని రేపు పరిష్కారం రా అది గొప్ప అంతేగాని కుంగిపోవడానికి పాతాళంలోకి జారిపోవడానికి ఆ మనుష్య జన్మ అది నిరాకుల ఆయన ఏం చేశారు వెంటనే బటన వేలంత అయిపోయి లోపలికి వెళ్ళిపోయారు బయటకు నువ్వు అడిగా నేను చేసేసాను ప్రవిష్టోస్మి హిదేవత్రం దాక్షాయని రమోస్తుతే లోపలికి రమ్మన్నావుగా లోపలికి వచ్చి బయటికి వెళ్ళానుగా ఇంక వెళ్ళరానా ఆవిడ ఆశ్చర్యపోయింది ఏమి బుద్ధిమంతుడివిరా నాయన అది శ్రీవాన్ హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యధాసుఖం సమాన ఈశ్వ వైదేహీ రాఘవేణ మహాత్మన ఆశీర్వచనం చేసి సమస్యకి భయపడకుండా వ్యాకులత చెందలేదు గొప్పవాడివి నువ్వేం చేస్తావు అర్ధసిద్ధ్యై నువ్వే పని మీద ఎడుతున్నావు ఆ పని నెరవేరుతుంది అది సుందరకాండ అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సుఖంగా వెళ్ళు సీతారాముల్ని కలిపిన వాడివి నువ్వే అన్న కీర్తి పొందు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మర్యం వెళ్ళారా సీతా దర్శనం చేశారా రాక్షసుల్ని భంజించారా సొరస అనుగ్రహాన్ని పొందారా సమస్య వస్తే సమస్యలోంచి అనుగ్రహాన్ని సాధించుకున్నారు అది ఆ సంతోషం సమస్యకి వ్యాకుల పాటు చెంది కుందిపోవడం ఆ సంతోషం ఏది సంతోషం జీవితం అంటే వడ్డించిన విస్తరా సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి అనుక్షణం ప్రతి చోట సమస్యలే అసలు అది కల్పించడమే చాలామందికి సంతోషం ఎవడి ఎవడి మానానం అన్ని బ్రతకనివ్వడం సంతోషం కాదు వాడి కాళ్ళల్లో మనం ఎంత కర్ర పెట్టగలం అన్నది సంతోషం చాలామందికి అయినప్పుడు నువ్వు తొందరబడి తలబడి పడిపోకూడదు ఊంచుకు నిలబడి పెట్టిన వాళ్ళు బాధపడేట్టు ముందుకెళ్ళగలగాలి అది కదూ ప్రజ్ఞ వ్యాకుల పాటు చెందకుండా ఉండాలి కదూ అది హనుమ అందుకు హనుమకి ప్రదక్షిణాలు చేస్తారు ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమాం వ్యహం అంటూ తిరగడానికి కారణం అది అది ఆయన ఇవ్వగలిగినటువంటి బుద్ధి ప్రజ్ఞ కాబట్టి వ్యాకుల పాటు చెందకుండా ఉండడం ఆవిడ అనుగ్రహమే అందుకే దాక్షాయణి నమోస్తుతే అమ్మవారే దాక్షాయణి ఆవిడేగా ఇచ్చింది హనుమక శక్తి అందుకేగా ఎక్కడ వ్యాకుల పాటు చెందకుండా ముందుకు వెళ్ళగలిగారు కాబట్టి ఎక్కడైనా వచ్చినా మళ్ళీ దిద్దుకోగలిగారు సీతమ్మ కనబడకపోతే మళ్ళీ ప్రాయోపవేశం అన్నారు హస్తాదానో ముఖాదానో నుయ్యితో వృక్షమూలిక వానప్రస్తో గవిష్యామి హెదృష్ట అన్నర్ మళ్ళీ వెంటనే ఊంచుకున్నారు ఊంచుకుని నమోస్తు రామాయ సలక్ష్మణాయ తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణిభ్య అన్నారు చేశారా లేదా సీతమ్మ దర్శనం చేసి మహానుభావుడు అయ్యారా లేదా అందుకు అంత స్వామిని పెట్టుకుని ప్రదక్షిణలు చేసుకుని వస్తున్నాం కాబట్టి ఆయన ఉపాసన చేస్తే వ్యాకుల పాటు లేకుండా జీవితాన్ని దిద్దుకోవడం సమస్యలు పరిష్కరించుకుని ముందుకెళ్ళడం అలవాటు అవుతుంది అట్లాంటి వాడు ఎక్కడున్నాడో వాడిని ఆశ్రయించిన వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఎందుకుంటారంటే ఆయనకి పరిష్కరించాలని తెలుసు ఆయన వెంట ఉండడం నీకు సంతోషం అంతేగాని సమస్య వచ్చేటప్పటికీ ఆయన అయిపోయేవాడు వెనకాల ఉన్నవాడు వాడు మాత్రమే సంతోషంగా ఉంటాడు ఇంకా రానంతకాలం ఆ ప్రజ్ఞ వచ్చినప్పుడు నిలబడడం ప్రజ్ఞ అది నాయకత్వం కదా కాబట్టి అది ఆయన మహానుభావుడు వర్తమాన కాలంలో కూడా మీకు ఒక సన్నివేశాన్ని చూపిస్తాను అబ్దుల్ కలాం గారు మహానుభావుడు ఆయన మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్న తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అని ఒక సంస్థ ఢిల్లీలో ఉంది దానికి డెహ్రాడూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక్కసారే ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆయనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని కోరిక కానీ ఒకే ఒక్క వ్యక్తి కన్నా తక్కువకు వచ్చారంటే తొమ్మిది మ తొమ్మిది ఉద్యోగాలు ఎనిమిది ఉద్యోగాలు ఉంటే ఆయన తొమ్మిదో వారిగా వచ్చారు అయ్యో కొద్దిలో జారిపోయింది నేను అనుకున్న ఉద్యోగం రాలేదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అని చాలా వ్యాకులత పొందారు ఆ ఢిల్లీ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి దాంట్లో డైరెక్టరే డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్లో ఉద్యోగం వచ్చింది కానీ ఆయనకి దానికన్నా డెహ్రాడూన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని కోరిక ఇది రాలేదని చాలా వ్యాకులత పొందేశారు పొందేసి ఆ డెహ్రాడూన్లో ఋషికేశ్ దగ్గర అలా నడుస్తూ వెళ్తున్నారు భారంగా స్వామి శివానంద ఆశ్రమం కనబడింది ఆశ్రమంలోకి వెళ్ళారు అంతమంది సన్యాసులు గృహస్థులు ఆ వేదాంతం వినేవాళ్ళు వాళ్ళందరూ అక్కడ తిరుగుతున్నారు ఏదో వాతావరణంలో ఒక గొప్ప సానుకూలత మనసు తేలికపడినట్టు అనిపించింది అలా పెడుతుంటే అకస్మాత్తుగా స్వామి శివానంద వస్తున్నారు బయటికి అందరూ స్వామివారు వస్తున్నారు నమస్కారం పెడుతున్నారు ఈయన నిలబడ్డారు నమస్కారం పెట్టారు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు మీరెవరు అని అడిగారు నా పేరు అబ్దుల్ కలాం అన్నారు మహమ్మది ఆ పేరు కదా ఆయనేమి ఆ పేరు విని వెనక్కి వెళ్ళడం కానీ ఈయన మహమ్మది అని కానీ ఏమీ లేదు నామరూపాలతో సంబంధం లేదు వ్యక్తితో సంబంధం అంతే అంతా పరమేశ్వరస్వరూపం స్వామి శివానంద నిలబడి అన్నారు మీ ముఖం ఎందుకు అలా వ్యాకులత చెంది ఉంది ఎందుకు కలత చెందారని అడిగారు అడిగితే ఆయన్ని చూడగానే కలాం గారు దాపరికం లేకుండా చెప్పారు నేను ఇండియన్ ఇయర్ ఫోర్స్లో చేరుదాం అనుకున్నాను చేరలేకపోయాను అక్కడ ఉన్నవి ఎనిమిది ఉద్యోగాలు నేను తొమ్మిదో అడిగా వచ్చాను కాబట్టి నేను జీవితంలో ఏది ఆశించానో అని పోగొట్టుకున్నాను ఆయన చిన్న నవ్వు నవ్వారు అందులో ఏ కపటం లేదు పరమ ప్రశాంతంగా స్వామి శివానంద అన్నారు నువ్వు ఏం కావాలో నువ్వేం చదువుకోవాలో నీ చదివి దేశానికి ఎలా ఉపయోగపడాలో పరమేశ్వరుడు నిర్ణయించి ఉన్నాడు నువ్వు అనవసరపు వ్యాకుల పాటు చెందకు అనవసరంగా కలత చెందవద్దు నీకు ఈ ఈశ్వరుడు ఏదిచ్చాడో దాన్ని అంగీకరించి వెళ్ళిపోవు అన్నాడు అంతే ఆ మాట ఆయనకి ఎందుకో గొప్ప ఓదార్పునిచ్చేసింది గొప్ప సంతోషాన్ని ఇచ్చింది ఢిల్లీ వెళ్ళిపోయి చేరిపోయారు ఆ తర్వాత కలాం గారు భారత రాష్ట్రపతి ఇన్ని ఉపగ్రహాల ప్రయోగానికి ఆది పురుషుడయ్యారు ఎంత కీర్తివంతులు భారతరత్న ఎన్ని కోట్ల మంది పిల్లల్ని ప్రభావితం చేశారు వ్యాకులతకి ఆయన లోనైపోయి ఉండి ఉంటే ఏమో ఏమయ్యేదో ఒక్క మాట స్వామి శివానందాది తిప్పేసింది కలాం గారి జీవితాన్ని తలత చెందకుండా ఉండడం అంత గొప్పది అందుకే మనిషి ఊంచుకోవడం నేర్చుకోవాలి వాళ్ళు పొందిన కష్టాలకన్నా ఏం కాదు నువ్వు పొందిన కష్టాలు నువ్వు పొందినవి చాలా చాలా చిన్నవి వాటితో పోలిస్తే ప్రతిదానికి ఎందుకంత కుది అయిపోతావు అంత భయపడిపో అంత భయంగా వాళ్ళు పొందింది ఆలోచించు రేపు పట్టాభిషేకం అని అడుగు శరథడు పిలిచి రాముణ్ణి ఆయన ఏమైనా అడిగాడా రేపు పట్టాభిషేకం చేస్తున్నాను యవరాజ్య పట్టాభిషేకం ఉపవాసం చేసి రా అన్నాడు ఉపవాసం చేసి ఎంతో సంతోషంగా మిత్రులతో కలిసి రథం ఎక్కి శరస దగ్గరికి వెళ్ళాడు నేలబడిపోయి ఉన్నాడు స్పృహ తప్పి ఆశ్చర్యపోయాడు కైకమ్మంది రెండు వరాలు అడిగారు మీ అలా పడిపోయాడు నువ్వు ఆ వరాలు నిలబెడితే తప్ప అన్నం తినట్ట అంది ఏం వరాలు అన్నాడు పద్నాలుగేళ్ళు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి ఇంకొకడైతే స్పృహ తప్పడిపోతాడు ఇదేం అన్యాయం అని ఆయన అంత సంతోషంగానే ఉన్నాడు నాహమర్థమరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమా మృషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం నాన్నగారు చెప్పారు యవరాజ్యం పరిపాలిద్దాం అనుకున్నారు నాన్నగారు చెప్పారు అరణ్యవాసానికి వెళ్తారు చేయవలసింది నాన్నగారు చెప్పింది అదైతే ఇదైతేనే అమ్మాని బయలుదేరుతా ఏం బెంగలేదన్నాడే ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు ఇది ఒకటి పట్టుకో ధర్మాన్ని పట్టుకున్నాడు ముందుకు వెళ్ళిపోయాడు అస్తమానం అడుగడుగునా ఇంకా నువ్వు ఏమనుకుంటే అవన్నీ అయిపోవాలి అంటే ఎలా అవుతాయి నువ్వు ఎలా అసలు నిరాకులా చెప్పడానికి నీకు యోగ్యత అర్హత ఉందా చూడ్డానికి నువ్వు అనుకున్నవి జరగకుండా ఉండవచ్చు అప్పుడే నువ్వు ఉంచుకోవాలి కదా అది లేనప్పుడు ఇంకేమిటి అమ్మవారి అనుగ్రహం నీకు ఉందని ఎలా చెప్పడం కాబట్టి వ్యాకుల పాటు ఆమెకు లేదు కలత ఆమెకు లేదు నిస్పృహ ఆమెకు లేదు చిదిరిపోవడం ఆవిడికి చేత కాదు ఎన్ని సమస్యలు ఎంతమంది సమస్యలు ఎన్ని నమస్కారాలు ఆవిడ చేస్తూనే ఉందా విసుగెత్తిపోతున్నాను అంటుందా అంటుందేమో అన్న గొనుక్కుంటుంది ఏం చేస్తుంది అంతకన్నా ఇంకా అంతకన్నా బయటికి రావడానికి ఏం లేదు ఎందుకంటే ఆవిడ కామాక్షి మరి అందుకని ఏం చేస్తుంది ఇంతే ఇంకా అన్నా అదే ఉండాలంతే తప్ప అంతకన్నా ఎక్కువ కలత చెందిపోయి నీరు కారిపోలేదుగా నువ్వు అదే నేర్చుకో అలాగే ఉండు కలత చెందిపోతే ఎలా తప్ప ఉంచుకోవడం జీవితంలో నేర్చుకో ఆవిడ ఉపాసన చేస్తే ఆవిడికి ఏ లక్షణం ఉందో అది నీకు ఇస్తుంది ఇంకంతకన్నా ఏం కావాలి కాబట్టి ఈ నామందిగరివాల పూర్తి చేస్తూ మంగళాశాసన పరై మదాచార్యపుగమైర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం ఉమాకా జకాంతమిత ప్రాని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి